బెస్ట్ హెల్త్ ప్యాకేజెస్ అప్ టు 80% డిస్కౌంట్. తిరుమల డయాగ్నోస్టిక్స్. హై, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు భారతీ శంకరపీఠ వ్యవస్థాపకులు శ్రీ అన్నవరపు తిరుపతిమూర్తి అవధాని గారు. నమస్కారం గురువు గారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. నా ప్రశ్న ఏంటంటే, వేదం బ్రాహ్మణులే చదవాలా, వేరే వాళ్ళు చదవకూడదా? ఎందుకు అది మీకు ఒక్కరికే వర్తిస్తుంది అనేది కూడా నా ప్రశ్న కాదు, కొంతమంది ఇతరులు నన్ను అడగమన్నారు. అది వాళ్ళ ప్రశ్నగా నేను అడుగుతున్నా. సో దీనికి మీ సమాధానం ఏంటి? అసలు అది మాకు మాత్రమే అర్హత అండి, ఇంకెవరికి లేదు. ఎందుకండి? అసలు అంటే మీకు మాత్రమే అర్హత ఎందుకు? దానికి మనం కొన్ని విషయాలు చెప్పుకుందామంటారా? అసలు వేదం అంటే ఏంటండి? ఇప్పుడు పాట కాదు కదా? కాదు. వేదానికి ఒక స్వరం, ఒక పదం, ఒక వృత్తం, ఒక వర్ణం చెప్పబడి ఉంటాయి. అది మీరు ఒక్కరే చెప్పలేరు కదా, మిగతా వాళ్ళు. ఇప్పుడు మీ చేతి చెప్పిస్తా, మీరు చెప్తానంటే. ప్రాక్టీస్ ఇంపార్టెంట్ అండి. చెప్తా కదండి, అది కూడా ఎంత ప్రాక్టీస్ చేస్తారో చూస్తాను నేను కూడా. ఇది కొన్ని లక్షల సంవత్సరాల నుంచి ఆ మంత్రము మారలేదు. ఓకే. ఆ స్వరము మారలేదు, ఆ అక్షరము మారలేదు, ఆ పదము వృత్తము వర్ణము ఏది మారలేదు. అప్పటి నుంచి అది అలానే ఉంది, అలానే ఉంటుంది, అలానే వచ్చింది, అలానే ఉంటుంది, వస్తుంది. అందులో ఎక్కడా కూడా మార్పు లేదు. మరి అందరికీ ఎందుకు అర్హత లేదండి? దీనికి మనకు ప్రకృతి ఉంది కదా. అవును. గడిచిన ఒక 30 సంవత్సరాలు 20 సంవత్సరాల క్రితం వరకు తీసుకుంటే ప్రకృతిలో ప్రకోపాలు ఏమైనా జరుగుతున్నాయా? అప్పుడప్పుడు జరుగుతుంటాయి కదా. ఇప్పుడు జరిగినట్లుగా అయితే? ఇప్పుడైతే ఏం జరగలేదు. ఇప్పుడు జరిగినట్లుగా అయితే కనుక ఇటువంటి ప్రమాదాలు కానీ, ఇన్ని రోజులు వచ్చేసేసి లాక్డౌన్ చేసేయండి, ఆ పేరు లేని వ్యాధులు అన్నీ ఇంతకు ముందు అయితే ఎప్పుడా వచ్చేవి కాదు కదా. అంటే ప్రకృతిని ఆ ఒక మంత్రాలతో ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉంచేటువంటి వారు. ఎంతవరకు చదవచ్చు మనం? రామ, కృష్ణ, శివ ఇటువంటి పదాలు మాత్రమే మనం ఉచ్చరించవచ్చు. అంతకుమించి ఎందుకు ఉచ్చరించలేము అంటే రెండు విషయాలు నేను చెప్తాను. ఇక్కడ మనకు ఇంద్రశత్రుర్వర్ధస్వ, ఇంద్రశత్రుర్వర్ధస్వ ఉంది, అయిపోయింది అక్కడికి. ఏంటి ఆ స్వరం ఒక్కటి తప్పు పడటం వలన ఇంద్రశత్రుర్వర్ధస్వ అని పలకవలసిన చోట ఇంద్రశత్రుర్వర్ధస్వ అని పలికేశాం, అయిపోయింది అక్కడ. ఏమని, ఇంద్రుణ్ణి చంపేటువంటి కొడుకు కావాలి అని అనుకుంటే ఇంద్రశత్రుర్వర్ధస్వ, ఇంద్రుడి చేత సంహరింపబడే కొడుకు పుట్టాడు. అంటే ఒక్క స్వరం తప్పు పడటం వలన మొత్తం జీవితం అంతా. అలానే ఏదైనా సరే ఒకటి చెప్పవలసిన విధానాన్ని అనుసరించి కాకుండా కనుక ఎలా పడతా చెబితే దాని యొక్క ప్రారంభం కట్టి కుడుపుతుందండి. అబ్బా, ఇవాళ చాలామంది నాస్తికులు, వేద నిందకులు వేదం అంటే ఏంటి అనుకుంటూ వచ్చారు. హగుంసస్సు ఏంటండి ఏమనుకుంటున్నారు వేదం అంటే? యద్రాష్ట్రభృద్భి రాష్ట్రమాదద తతద్రాష్ట్రభృతాగం రాష్ట్రభర్తవం. నరాలు తెగిపోతాయండి. సుమారుగా 20 సంవత్సరాలు సాధన చేయాలి. వేదమంత్రము అంటే 20 సంవత్సరాల సాధన, కఠోర సాధన చేయాలి. చేస్తే ఆ మంత్రం అలానే వస్తుంది. నా చిన్నప్పుడు ఎలానే చదువుకున్నా, నా కొడుకు అలానే, నా మునిమన్నుడు కూడా ఆ మంత్రం అలానే చదువుతాడు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఎంతో రహస్యంగా ఉంచవలసిన గాయత్రి మంత్రం రింగ్ టోన్లో పాటల కింద పెట్టేశారు. ఈ ప్రకృతి నాశనం అవడానికి అది మూలం కాదా అండి? ఒక మంత్రాన్ని రింగ్ టోన్గా పెట్టడం ఏంటండి? పురుష సూక్తం తీసుకుందాం, అందరికీ తెలిసింది కదా, వేదాహమేతం పురుషం మహాంతం. ఇది మంత్ర విధానం. వేదాహమేతం పురుషం మహాంతం ఏంటండి ఇది? అంటే చక్కగా ఉండేటువంటి ప్రకృతిని సర్వము నాశనం చేయట్లేదా? అంటే ప్రకృతిని పూర్తిగా కూడా భ్రష్టుత్వం చెందించాలి అని కంకణం కట్టుకున్నట్టేగా. నాస్తికులు కావచ్చు, వేద నిందికులు కావచ్చు, ఇటువంటి వాళ్ళందరూ మేము వేదం చదువుకుంటాము అని అంటే దేశం అనేటువంటిది సుభిక్షంగా ఉంటుందా, దుర్భిక్షంగా అవుతుందా? కొంతమంది వేదం అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు ఎవరైనా కానివ్వండి, వేదం అంటే ఇంట్రెస్ట్ ఉంటే అది ఎప్పటికీ రాదండి. దానికి ఒక జన్మ యోగం ఉండాలి. ఓకే. ఆ జన్మ యోగం లేకపోతే వేదం అనేటువంటిది పూర్తిగా రాదు, మధ్యలోనే అది ఆగిపోతుంది, అసలు మొదట్లోనే ఆగిపోతుంది. ఎందువల్లనంటే అర్థమయ్యే రీతిలో చెప్పాలి అని అంటే, మీకు
గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఇది అందరికీ అర్థమైనటువంటి శ్లోకం. దీన్ని పదచ్ఛేదం చేయాలి కదండి. వాగర్థావివ సంపృక్తం అంటే దాన్ని మొక్కలు మొక్కలు వాగర్థ సంపృక్తౌ వాగర్థౌ సంపృక్తం అంటారు. ఏంటది ఆ ఒక్క పదచ్ఛేదంలో ఎక్కడైతే తేడా వచ్చిందో సర్వాన్ని నాశనం చేస్తున్నది. వాగర్థౌ ఇవ సంపృక్తౌ వాకు అర్థ ప్రతిపత్తయే. అంటే చదువుకోవటం కాదండి, దాని యొక్క అర్థ పదచ్ఛేదం కూడా తెలియాలి. ఏమీ తెలియకుండా నేను వేదం చెప్పుకుంటాను అంటే పూర్తిగా కూడా ఉభయ భ్రష్టుత్వం చెందుతారు. అది జన్మతహాగా జన్మతహాగా ఇప్పుడు మా ఇళ్ళల్లో కూడా ఉద్యోగస్తుల ఇళ్ళల్లో నేను వేదం చదువుకుంటా అంటే అంత తొందరగా రాదండి. నేను ఇప్పుడు ఇంకో మాట అడుగుతాను, మీరు తప్పుగా అనుకోకపోతే, కొంతమంది బ్రాహ్మణులు కూడా కొన్ని తప్పులు చదవచ్చు కదా. మరి అంటే ఇప్పుడు 20 సంవత్సరాలు వేదం గురించి మాట్లాడుతున్నప్పుడు వేదం అనేటువంటి విషయంలో చదువు 20 సంవత్సరాలు దాని ఎందుకనకు శ్రద్ధతో చదువుకున్న వ్యక్తి కళలో కూడా అపస్వరం అనేటువంటిది తప్పు అనేటువంటిది చెప్పడం అనేటువంటిది ఎక్కడా దాఖలాలు లేవు. ఇప్పుడు చాలామంది మొదలు పెట్టేశారు కొంచెం కొంచెం ఏదో ఒకటి. ఆ మొదలు పెట్టేసి వచ్చేసినప్పుడు వాళ్ళకి ఏం తెలుస్తుంది దాని గురించి? ఏది పడితే అది, మీకు అవగాహన లేదు, వాళ్ళకి అవగాహన లేదు, ఏదో ఒక మంత్రం చెప్తున్నారు, వెళ్ళిపోతుంది. వెళ్ళిపోవటానికి, జరగటానికి, జరిపించటానికి, చెప్పటానికి, చెప్పించటానికి నక్కకి నాగలో కానుకున్నంత తేడా ఉంటుందండి. వేదం అనేటువంటిది మనం అనుకున్నట్టుగా ఏదో అల్లడబల్ అనే కాదండి. కఠోరమైన శ్రమ, రోజుకి 18 గంటల సాధన అండి. ఆ తర్వాత ఇక సాధన మిగులుతుంది, ఇంకేం మిగలదు. అంటే ఒక వేదం అనేటువంటిది పూర్తి చేయాలంటే వాడికి 20 సంవత్సరాల సమయం పడుతుంది. అంటే రోజుకి 18 గంటల పాటు అతని జీవితం మొత్తం దానికే అంకితం చేయాలి. సామాన్యమైన ఏంటంటే ఏదో కూర్చుంటానండి, ఓం నమస్తే రుద్రమన్య ఉతో దేశవే నమః, నమస్తే రుద్రమన్య ఉతో దేశవే నమః. ఆ కంఠం కూడా ఉచ్చైశ్వరంలో ఇక్కడ మంత్రం చెబుతుంటే మైక్ లేకుండా మూలకి వినిపించాలండి. ఎస్, అది సాధన అంటే అలా చేయాలండి సాధన. అలా సాధన చేయటం అనేటువంటిది యోగంతో ఆ విద్య అభ్యాసం కావాలి. అది అయిన వాళ్ళు కాని వాళ్ళు వేదం చదవడానికి అర్హులు కాదండి. మా ఇళ్లలో కూడా అందుకు అర్హులు అందరూ కాదు. 4 రోజులు ఉపనయనం జరగాలి. ఇప్పుడు మా నాన్నగారికి 4 రోజులు ఉపనయనం అయింది, నాకు 4 రోజులు అయింది, నా పిల్లవాడికి 4 రోజులు ఉపనయనం అయింది. ఒకవేళ నేను కనుక నా పిల్లవాడికి 4 రోజులు ఉపనయనం కనుక చేయలేదు అని అంటే నా పిల్లవాడు వాడి పిల్లవాడికి 4 రోజులు చేసి వాడు వాడి పిల్లవాడికి 4 రోజులు చేస్తే అప్పుడు నా పిల్లవాడికి వేదం అభ్యసించడానికి అర్హత కలుగుతుంది. ఏ మనం అనుకున్నట్టుగా అయిన దానికి కాని దానికి అయిన వాళ్ళు కాని వాళ్ళు ప్రతి ఒక్కడు వచ్చి వేదం మీద నేను ఉపన్యాసం ఇస్తాను, వేదం గురించి మాట్లాడతాను అంటే ఈ యొక్క ధర్మం అంతయు కూడా ఎందుకు ఇవాళ ఉభయ భ్రష్టుత్వం చెందుతుంది అంటే వేద నిందకులు, నాస్తికులు, పరాన్న భక్తులు విరివిగా పెరిగారు. పెరిగి ఒక మంత్రాన్ని ఎంతవరకు భ్రష్టుత్వం చెందించాలో మొన్న చూశా సరస్వతి అమ్మవారి గురించి, ప్రణోదేవి సరస్వతి వాజేభిర్వాజిని వది మా మంత్రం అది. దానికి మనకు శ్లోక రూపంలో సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి, దీనికి ఆ దౌర్భాగ్యుడు అమ్మవారి కామరూపిణి అంటే కామం అంటే కోరికలు అనుకుంటూ తీసుకొచ్చాడు వాడి బ్రతుక్కి. అసలు కామం అంటే ఏంటండి? రకరకాలైనటువంటి విద్యలను ప్రదర్శించేటువంటిది కామం. ఆంజనేయ స్వామిని కామరూపం అంటారు. అంటే ఆయన చిన్నవాడు అవుతాడు, పెద్దవాడు అవుతాడు, ఎంతైనా పెరుగుతాడు. కామరూపము అంటే అనేక విధాలకి సంబంధించినటువంటిదని. విద్య అనేక విధానాలు ఉంది, ఒకటే లేదు కదా. దాన్ని పట్టుకుని ఆ దౌర్భాగ్యుడు సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి అని. ఎవరు సార్ ఆ దౌర్భాగ్యుడు? ఉన్నారులేండి మహాదౌర్భాగ్యుడు. ఏంటండి కామరూపం అంటే? ఏంటి అంటే కనీస మాత్రం ఏమాత్రము కూడా విచక్షణ లేకుండా హైందవ ధర్మాన్ని, సనాతన సాంప్రదాయాన్ని, వేద ధర్మాన్ని కాలరాయాలి అనేటువంటిది కంకణం కట్టుకుని ముందుకెళ్తున్నారు. మనమందరం ఏం చేస్తున్నాం? వారు చెప్పిన దానికి నిజమే కదా అని అనుకుంటున్నాం. అరే కామరూపం అంటే ఏంటి? కామం అంటే కోరిక, సిగ్గు లేదండి. కామం అంటే ఏంటి? రకరకాల రూపాలని ధరించేటువంటిది, రకరకాల విద్యలకు అధిష్టానం అనేటువంటిది కామరూపం. దాన్ని పట్టుకుని వాడు అలా మాట్లాడుతున్నాడంటే ఇక మన సమాజంలో ఎంతమంది ఇటువంటి అజ్ఞాన సంపన్నులు ఉన్నారండి. ఇటువంటి వాళ్ళు బయలుదేరుతున్నారు, దేవుడు లేడు, మంత్రం లేదు, తంత్రం లేదు అనుకుంటూ. మన కర్మ ఏంటంటే అరే భగవంతుడు ఉన్నారా? భగవంతుడు లేకపోతే ఇన్ని 1000 సంవత్సరాల నుంచి ఇన్ని రకాల మంత్రాలు, అనుష్ఠానాలు, యజ్ఞయాగాది కృతులు ఎలా వస్తున్నాయి రా?
అని చెప్పి గట్టిగా గర్జించేటువంటి గొంతులు మనకు లేవు. మన గొంతులు మోగబోతున్నాయి, వాళ్ళ గొంతులే ముగించుకుంటున్నాయి. ఏం చేస్తామండి మరి? సో వేదం మీద మీరు ఏం చెప్పాలనుకున్నారో చాలా స్పష్టంగా చెప్పారు. నిజంగా అసలు ఎవరు చదవాలి, ఎవరు చదవకూడదు, దానికి అసలు దానికి ఎలాంటి సాధన చేయాలి అనేది కూడా మీ మాటల్లో తెలుసుకున్నాను సార్. నిజంగా వెరీ థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, వేదం ఎవరు పడితే వాళ్ళు చదవద్దు, ఎందుకు చదవద్దు అనే దాని గురించి తిరుపతి అవధాని గారు చాలా చక్కగా క్లారిటీగా చెప్పారు. ఇది వాటి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.